నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా? అధినేత చంద్రబాబుకు మంత్రి మొత్తం శెట్టి సవాల్. జిల్లాలో స్పీడ్ పెంచిన కరోనా, కొత్తగా 852 పాజిటివ్ కేసులు నమోదు, 4 మృతి. వైసీపీలో చేరేందుకు గంట ముమ్మర ప్రయత్నం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీ శ్రేణులు. కరోనా మరణాలకు అడ్డుకట్ట వేయండి, జిల్లా యంత్రాంగానికి మంత్రి మొత్తం శెట్టి ఆదేశం. ఎమర్జెన్సీ అయితేనే ఆసుపత్రి, లేకుంటే హోమ్ ఐసోలేషన్, కలెక్టర్ స్పష్టీకరణ. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. గత టీడీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖకు ఐఐఎం తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు కాంపౌండ్ వాల్ కూడా కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు వైఖరి వల్ల 20,000 కోట్లు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి అత్యధిక సీట్లు తెచ్చిపెట్టిన విశాఖపై విషం కక్కుతున్న చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు ఒకవేళ రాజీనామా చేయాలని ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యేలు అయితే సిద్ధంగా లేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ జయమని ఉద్ఘాటించారు. వుడా చిల్డ్రన్ ఎరీనా థియేటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముత్తంశెట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన చాలా గొప్పగా విశాఖపట్నానికి ఐఎం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాల్లో కూడా మనం ఒక కాంపౌండ్ వల్ల కూడా కట్టలేకపోయామంటే అది మన వైఫల్యం కాదా అని మీరు ఒకసారి ఆత్మీయత చేసుకో. మీ యొక్క దృష్టి కానీ అటెన్షన్ మొత్తం ఫోకస్ అంతా కూడా మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం, మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం పనిచేశారు. కాబట్టి మిమ్మల్ని 23 సీట్లకి పరిమితం చేశారు అని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. విశాఖ ప్రజలంతా రైతుల గురించి ఆలోచిస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. 3 నెలల క్రితం ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు విశాఖ ప్రజలు ఆయన ఏ రకంగా అడ్డుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలని ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంలో మంత్రులు అందరూ కూడా చెప్పి హోదా ప్యాకేజ్ ఇస్తామంటే ముందేమో ప్యాకేజ్ ఇవ్వమన్నాడు. వాళ్ళు ప్యాకేజ్ ఇస్తానంటేనేమో హోదా అంటాడు, హోదా అంటేనేమో మళ్ళీ ప్యాకేజ్. ఆ హోదా లేదు, ప్యాకేజ్ లేదు, 21,000 కోట్లు పోయినాయి. అలా 5 ఇయర్స్ టైం పాస్ అయ్యింది. దయచేసి మీరు పదే పదే విశాఖ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు దయచేసి స్టేట్మెంట్లు ఇవ్వద్దని. అలాగే మీరు అంటున్నారు పదే పదే రాజీనామా గురించి ప్రస్తావిస్తున్నారు, పదే పదే ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవట్లేదని మీరు అంటున్నారు, విశాఖ ప్రజలు రాజధాని కోరుకుంటున్నారని మేము అంటున్నాం. మీ 4 ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించండి. మీరు 4 ఎమ్మెల్యేల్లో నేను రాజీనామా మీరు చేపించండి. ఒక్క ఎమ్మెల్యే 4 ఎమ్మెల్యేలు గెలిచినా కూడా నేను మంత్రి పదవి రాజీనామా చేస్తున్నాను. రాజీనామా చేపించాలని ఉంటే 4 ఎమ్మెల్యేలు కాదండి, 1 ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయండి. ఒక్కడనే స్టేట్మెంట్ ఇచ్చారా మాకు విశాఖ రాజధాని వద్దని? మీ 4 గురిలో 1 ఎమ్మెల్యే రాజీనామా చేపించండి మాకు విశాఖపట్నం రాజధాని వద్దని. అమరావతి తీసేస్తామని ఎవరో చెప్పలేదు. అమరావతి ఉంచుతూనే ఒక పక్కన విశాఖపట్నం, ఇంకో పక్కన మన కర్నూలు అభివృద్ధి చేస్తామని చెప్తాం. అమరావతి అక్కడ ఇప్పుడు చెప్తున్నాం, అమరావతిని పూర్తి ఎత్తేస్తాను మేము. అమరావతిలో శాసనసభ రాజధాని ఉంటుంది, ఆ బిల్డింగ్లు ఉంటాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి, మినిస్టర్ అన్నీ ఉంటాయి, నేను తీసేస్తాను చెప్పట్లేదు. అలాగే అమరావతి రైతులకు కూడా న్యాయం చేస్తామని చెప్తున్నాను. మీ ఉద్దేశం ఏంటంటే మీకు వర్గ ప్రయోజనాలు. ఆయన అంటున్నాడు నేను అభివృద్ధి చేశాను హైటెక్స్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా 2004 తర్వాత అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారి ముందు, చంద్రబాబు గారు అభివృద్ధి చేశారని ఓడించారంటే, అవును చంద్రబాబు నాయుడు గారు మీరు అభివృద్ధి చేశారు, ఎక్కడ హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వరకు మీరు అభివృద్ధి చేసుకున్నారు మీ మనుషులు ఉన్న దగ్గర, మీ స్వార్థ ప్రయోజనాల కోసం. మిగిలినంతా వదిలేశారు కాబట్టి మమ్మల్ని ఓడించారు ప్రజలు అని చెప్పారు. ఈ రోజు నేను చెప్పేది అదే, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే మీ పిడివాదాన్ని మీరు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని మిమ్మల్ని కోరుతున్నాం. జిల్లాలో కరోనా స్పీడ్ పెంచింది, తగ్గినట్టే తగ్గి విజృంభించింది. జిల్లా అంతటా విస్తరించి జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. కేసులు మరణాల నమోదులో ముందుకు పోతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 852 మందికి పైగా వైరస్ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,946 చేరింది. చికిత్స పొందుతూ మరో 4 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 121 చేరింది. జిల్లాలో కరోనా ఉధృతిని పెంచింది. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా జిల్లా అంతటా వ్యాపించింది.
ప్రజలపై పంజా విసురుతూ పలువురిని వ్యాధి బారిన పడేస్తుంది. కొందరి ప్రాణాలు బలిగొంటుంది. దీనితో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 852 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,946 చేరింది. చికిత్స పొందుతూ మరో 5 మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 121 చేరింది. 8,054 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 9,771 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేసులు నమోదు మృతుల సంఖ్య ఆగకపోవడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. కొత్త కేసుల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో 67, పెందుర్తిలో 49, అనకాపల్లిలో 39, మన్యంలో 35 కేసులు నమోదయ్యాయి. జనాల స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే వైరస్ విరుచుకుపడుతుంది. దీనికి అడ్డుకట్ట వేయడం మన చేతుల్లోనే ఉంది. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చివరకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి విజయసాయిరెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. చొక్కాలు మార్చినంత సులువుగా నియోజకవర్గాలు పార్టీలను మార్చడం మాజీ మంత్రి గంటాకు వెన్నతో పెట్టిన విద్య. బెల్లం ఉన్న చోట చీమలు చేరడం ఎంత సహజమో, అధికారం ఉన్న చోటుకు గంటా చేరాలనుకోవడం అంతే సహజమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అధికార వైసీపీలో చేరడానికి గత కొంతకాలంగా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలే ఇందుకు నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ సభలు, సమావేశాలు, అలాగే వివిధ అంశాలపై పార్టీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు విమర్శించకపోవడం వంటివి ఇందుకు నిదర్శనం. పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు ఈ ధోరణి బలం చేకూరుస్తుంది. సుమారు 2 దశాబ్దాల కిందట టీడీపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన గంట అటు తర్వాత పలు పార్టీలు మారారు. అంతేకాక ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయకపోవడం ఆయన ప్రత్యేకత. 1999 ఎన్నికలో అనకాపల్లి ఎంపీగా గంట గెలుపొందారు. తర్వాత చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడంతో గంటా మంత్రి పదవిని చేజెక్కించుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ను వీడి మళ్లీ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికలో టీడీపీ తరపున భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఉత్తరాంధ్ర సీఎంగా ఒక వెలుగు వెలిగారు. పలు రాజకీయ పరిణామాల మధ్య గత 7 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నార్త్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా పోటీ చేసిన ప్రతి చోట ప్రతిసారి తన రాజకీయ స్ట్రాటజీతో విజయం సాధించడం, ఆ తర్వాత నియోజకవర్గం ప్రజలకు మొహం చాటేయడం గంటాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. కాగా గత 7 సార్వత్రిక ఎన్నికలో వైసీపీ 151 సీట్లతో అనూహ్య మెజారిటీతో అధికారంలోకి రావడంతో నార్త్ నియోజకవర్గంలో గంట డమ్మీ అయిపోయారు. ఇటీవల తనకు నమ్మిన బంటుగా ఉన్న నలంద కిషోర్కు సీబీఐ అరెస్ట్ చేయడం, కరోనాతో ఆయన మరణించడం, మంత్రిగా ఉన్నప్పుడు సీట్ విచారణలో నమోదైన భూకుంభకోణం కేసులు వెంటాడడంతో గత కొంతకాలంగా గంట సైలెంట్ అయిపోయారు. ఈ అనుకూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు తొలుత బీజేపీలోకి చేరాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో చేరడమే సరైందని భావించి అందులో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో ముఖ్య నాయకులను ఆకట్టుకుని ఓటరు నాడిపట్టి రాజకీయాలు చేయడం గంటాకు బాగా తెలుసు. ఈ లక్షణాలు ప్రస్తుతం నగరంలో మంచి పట్టున టీడీపీ పతనానికి, భవిష్యత్తులో వైసీపీ బలోపేతానికి, విజయానికి కలిసొచ్చే అంశాలే. ప్రస్తుతం గంటారాక వైసీపీకి అంతగా అవసరం లేకపోయినా టీడీపీ పతనానికి మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇదే సీఎం జగన్ రాజకీయ స్ట్రాటజీ కూడా. సంక్షేమ పాలనతో ప్రజా మన్నలను పొందడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీని భూస్థాపితం చేసి మరో 3 దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించాలనేదే జగన్ లక్ష్యం. అందులో భాగంగానే గంటను వైసీపీలోకి చేర్చుకునేందుకు అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో గంటా త్వరలో వైసీపీలో చేరడం ఖాయమనే వార్తలు గుప్పుమనడంతో గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన భీమిలి వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గంటాను పార్టీలోకి చేర్చుకోవద్దు అంటూ పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా రాజకీయాలు బాగుపడడం కోసం ఎవరు పడితే వారు పార్టీలోకి వచ్చి గంటా శ్రీనివాసరావు కానీ రావడానికి పగ్గాలు కలుపుతున్నారు. ఆయన ఇక్కడ భీమిలీలు ఇంత ముందు వచ్చి భూ కబ్జాలకి పాల్పడి
ఇక్కడ సిటీ ఏర్పాటు చేయడానికి కూడా కార్మికులు అయ్యారు. అలా జిల్లా మొత్తం అంతా ఆ రోజు అతనికి అపోజిషన్ మంత్రి జిల్లా మంత్రి గారు అయ్యన్న పాత్ర కూడా ఉండి ప్రెస్ మీట్ పెట్టి ఇలాట రాజకీయ నాయకులు ఎవరు చూడలేదని చెప్పేసి సిట్టి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకుడు గంటా శ్రీనివాస్ మన అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి వైసీపీలో రాకూడదని చెప్పేసి మా అందరం కూడా కోరుకుంటున్నాం. మరి ప్రశాంతమైన భీమ నియోజకవర్గం వాతావరణాన్ని అల్లకల్లోల నుంచి సృష్టించిన గంటా శ్రీలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మరి సిట్టుకు భయపడి ఈ రోజుని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి పావులు కదుపుతున్నారు. మరి ఎలాంటి నీచమైన రాజకీయాలు మా కొద్దు మరి మా పర్యటన శాఖ మంత్రి మరి అవంతి శ్రీనివాస్ గారు బల్లబుద్ధి ఎక్కడైనా ఈరోజు ఎక్కడైనా ఒక తప్పు చూపు నిరూపించగలరని చెంచర్గా చెప్పే మనగాడు ఎవరంటది మన ముత్తంశెట్టి శ్రీనివాస అవంతి శ్రీనివాసరావు గారు. అంత దమ్ము ధైర్యంలో ఉన్న వ్యక్తి మా అవంతి శ్రీనివాసరావు గారు. మరి అంత ధైర్యంగా ఉండి ఈరోజు మరి ఈ గంటా శ్రీనివాసరావు భయపడిపోయి మరి ఆ రోజు ఇక్కడ ఎలకుండా టౌన్లో వెళ్ళి మాటలు అక్కడ పోటీ చేసిన వ్యక్తి గంటా శ్రీనివాసరావు మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్సీపీలో రావడానికి ఏమని అవసరమని ప్రజలందరూ కూడా సిగ్గుచేటని చెప్పుకుంటున్నాం. గంటా ఈ నెల 16న తాడేపల్లిలో సీఎం జగన్ సమీక్షంలో పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై గంటా ఆయన అనుచరవర్గం పదవి విప్పకపోయినా స్పందించకపోయినా ఆయన పార్టీలో చేరడం ఖాయమని తేలడంతో వైసీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. అయితే గంటా రాకను మంత్రి ముత్తంశెట్టి, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డిలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ముత్తంశెట్టి అయితే పలుమార్లు పార్టీ సమావేశాలు, ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని బహాటంగానే స్పష్టం చెప్పడమే కాకుండా గంటాపై పలు ఆరోపణలు విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి కూడా గంటా శ్రీనివాసరావుపై గతంలో అనేక సార్లు బహిరంగ సభల్లోనే విమర్శలు చేశారు. గంటాను పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు. నేను విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పారు సైకిల్ కుమ్మకోణం జరిగిందని. నేను కూడా చెప్పారు కూడా అవినీతి చేస్తే అరెస్ట్ అవుతాడని. అటన్నిటికి భయపడే ఇవాళ ఎలాగైనా సరే దొడ్డు ధరని చేరిపోవాలి వైఎస్ఆర్సీపీలు అని లీకిరించుకుని ఆయన ఎలాగైనా చేరాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకని అంటే మరి ఆయన చేసిన తప్పులన్నీ కప్పుచ్చుకోవాలని అధికారం కావాలి కదా. అధికారం ఇప్పుడు చెట్టు ఎక్కడుంటే పక్షులు అక్కడ జాగ్రత్త. అలా కొన్ని ఏంటంటే అధికారం లేకుండా ఉండే పక్షులు ఉండలేదు. ఆయనకు అధికారం ఎక్కడుంటే అక్కడ జాగ్రత్త అర్థమైందా. సో కాబట్టి ఆయనకి ఏంటంటే ఇప్పుడు అధికారం ఉంటే కానీ ఆయన మాఫీ చేసుకోవడానికి ఇది ఉండదు. మా పార్టీ చాలా బలంగా ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంది. మా నాయకులు కాదు ఇంపార్టెంట్, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు. ఆయన అడుగడుకున్నా కూడా అభివృద్ధిని అడ్డుకుందామని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకనంటే ఈ మంచి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడైతే ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు బలపడిపోతాడు, మనకి పుట్టగతులు ఉండవు అనేది నిలబడలేదు చంద్రబాబు నాయుడు. విశాఖ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అత్యధిక కేసులు నమోదు చేస్తూ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కరోనా కట్టడికి ఏర్పడిన టాస్క్ ఫోర్స్ కమిటీ మరోమారు సమావేశమైంది. జిల్లాలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికార యంత్రాంగంతో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షించింది. మహమ్మారి కరోనా కోరల నుంచి వీలైనంత మందిని కాపాడాలన్నది ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉడా బాలల ప్రాంగణంలో అధికార యంత్రాంగంతో ఆయన సమీక్షించారు. కరోనా కట్టడికి యుద్ద ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు, రోగులకు ఆక్సిజన్తో పాటు చికిత్సకు అవసరమైన మందులను సమకూర్చామన్నారు. పలు ఆసుపత్రులను గుర్తించి అదనంగా ఐసోలేషన్ పడకలను సిద్ధం చేశామని తెలిపారు. వైద్య సేవలు అందించేందుకు అదనపు సిబ్బందిని నియమించటం జరిగిందని చెప్పారు. వైద్యం అందక పడకలు లేక రోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన, జేసీ అరుణ్బాబు, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, ఎస్పీ కృష్ణారావులతో సహా ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. టోటల్ పాజిటివ్ కేసు జిల్లాలో 17,448, వాళ్ళలో డిశ్చార్జ్ అయిన వాళ్ళు 8,247, యాక్టివ్ కేసెస్ ఏమో 9,000 ఉన్నాయి. పాజిటివ్స్ ఈరోజు 852 వచ్చినాయి. టోటల్ డెత్స్
యాజ్ ఆన్ టుడే వరకు 121 ఉన్నాయి. పర్ మిలియన్ పాపులేషన్ చూసుకుంటే 2% ఉన్నాయి. మరి ఈ రోజు వరకు జిల్లాలో శాంపిల్స్ కలెక్షన్ 183,394 ఇచ్చారు. ఈ రోజు కూడా 4,500 వచ్చేసారు. పేషెంట్స్ ఐసీయూ బెడ్లో 300 ఉన్నారు. మరి ఆక్సిజన్ బెడ్స్లో 926 ఉన్నారు. హోమ్ ఐసోలేషన్లో కూడా 3,000 ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్స్లో 3,296 ఉన్నారు. కోవిడ్ హాస్పిటల్స్లో 2,748 ఉన్నారు. అలాగే క్వారంటైన్ వరకు చూసుకుంటే హోమ్ క్వారంటైన్లో 18,000 ఉన్నారు. హోమ్ క్వారంటైన్ మరి కంట్రోల్ రూమ్స్ కూడా ఒకప్పటి వరకు 6,000 కాల్స్ రావటం, వాటిల్లో కోవిడ్ రిలేటెడ్ 4,000 ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఫుల్ అయినని చెప్పారు. అదో చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, ఈ విమ్స్ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, మిగిలిన హాస్పిటల్స్లో కూడా ఈ టెస్టులు కూడా ఈ పిహెచ్సీలు సిహెచ్సీలు కూడా డీసెంట్రలైజ్ చేయాలని, ఇప్పుడు అన్ని చోట్ల కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ బెడ్స్ కెపాసిటీ పెంచడానికి కూడా నిన్న కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు. కేజీహెచ్లో ప్రిన్సిపల్ గారు అందరూ కూడా ఆ మిలినియం బ్లాక్లో కూడా ఇన్ని 500 బెడ్ వస్తుంది సార్. ఇలా ఒక పక్కనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటాం, ఈ స్టాఫ్ రిక్రూట్మెంట్. కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా ఈ మెడికల్ అసోసియేషన్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి 403 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకొకళ్ళకి 150,000 రూపాయలు జీతం. గవర్నమెంట్ కోవిడ్ సెంటర్లో పనిచేస్తున్నా, ప్రైవేట్ కోవిడ్ సెంటర్లో పనిచేసినా కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ స్ట్రెంథన్ చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది. వాటిల్లో ఇప్పుడు 14 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సేవలు అందిస్తున్నారు. మనకు అందుబాటులో ఉన్నటువంటి మానవ వనరులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం మ్యాక్సిమం ఉపయోగించుకుని వీళ్ళంత ఎక్కువ మందిని కరోనా బారిన పడకుండా కాపాడాలన్నది, కరోనా బారిన పడిన వారిని రక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కనీసం 2-3 బెడ్స్ అన్న ప్రతి హాస్పిటల్లో ఎమర్జెన్సీ పర్పస్ కోసం పెట్టుకుంటే నైట్ టైం ఎవరైతే వస్తారో వాళ్ళని ఈ దీంట్లో అకామిడేట్ చేయమని చెప్పడం జరిగింది. కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం, ఇంకో పక్కనేమో కరోనా వచ్చిన వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం, ఎవరు కూడా మరి మృత్యువాత పడకుండా చూడటం. కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో చేరవలసిన అవసరం అయితే లేదని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ సూచించారు. హోమ్ ఐసోలేషన్ ద్వారా కూడా వ్యాధి నయమవుతుందన్నారు. సాధారణ రోగులకు నగరంలోని 4 ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. జీవీఎంసీ పరిధిలోని ప్రతి వార్డుకి ఓ పిహెచ్సీ నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. జీవీఎంసీలో మనకి ఎక్కువగా కేసు లోడ్ ఉంది కాబట్టి ప్రస్తుతం 24 ఫంక్షన్ అవుతున్నాయి. బట్ ఓల్డ్ వార్డ్ సిస్టంలో వీ హ్యాడ్ 74 వార్డ్స్, 72 ప్లస్ అనకాపల్లి ప్లస్ భీమిలి. సో 74 గాను కమిషనర్ గారు షీ హాజ్ సబ్మిటెడ్ ప్రపోజల్స్ ఫర్ 42 న్యూ యూపీహెచ్సీస్, అవి శాంక్షన్ చేశారు. ఈ 42 అదనంగా అత్యంత త్వరితగతిన సెటప్ చేయడానికి బిల్డింగ్స్ కూడా జీవీఎంసీ వారిని ఐడెంటిఫై చేయమన్నాం. దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ బిల్డింగ్. సో వీటిల్లో ముందు ఇమీడియట్ గా స్టార్ట్ చేయడానికి, అంటే వార్డుకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలన్నది ప్రభుత్వానికి సంబంధించి ఉన్న అభిమతం. సో దానికి సంబంధించి 42 కూడా ఎలా ఫంక్షన్ అవుతాయంటే, ఇట్ విల్ హ్యావ్ 1 మెడికల్ ఆఫీసర్ అండ్ 2 స్టాఫ్ నర్సెస్. వీళ్లను కూడా గవర్నమెంట్ ఇమీడియట్ రిక్రూట్మెంట్ చేయమని పర్మిట్ చేశారు. ఇది 1. 2, కోవిడ్ వచ్చిన ప్రతి వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చక్కర్లేదు. మీడియా ద్వారా అది నేను అందరికీ అపీల్ చేస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళాలంటే 2 కండిషన్స్, ఆక్సిజన్ సాచురేషన్ పల్స్ ఆక్సిమీటర్లో 95 కన్నా తగ్గిపోవాలి, లేదా ఊపిరి తీసుకోవటంలో మనం ఇబ్బందికి గురి కావాలి. ప్రస్తుతం 12-18 సార్లు మనం నిమిషానికి ఊపిరి తీసుకుంటాం. అది కనుక 24 కన్నా ఎక్కువ ఉందంటే దట్ పర్సన్ నీడ్స్ హాస్పిటలైజేషన్. సో నేను చెప్పేది ఏంటంటే, నార్మల్ ఫీవర్ మీకు వచ్చినా కూడా ప్లీజ్ కమ్ టు ద ప్రైమరీ హెల్త్ సెంటర్. మీరు రావాలి హాస్పిటల్కి. మీరు బ్రెత్లెస్నెస్గా ఉండి మీరు రాలేరంటే మీరు ఫోన్ చేయండి, వీ కెన్ సెండ్ అన్ అంబులెన్స్. బట్ మీరు ఓపిక ఉండి ఏ ఆటోనో రిక్షానో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ని పట్టుకుని రాగలరంటే ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి రండి. హాస్పిటల్స్ కూడా వార్డ్ లెవెల్లో 74 త్వరలో మేము స్టార్ట్ చేయబోయే కలుపుకొని చెప్తున్నాను నేను, 74 ఉంటాయి. లేదంటే యూ కెన్ కమ్ టు ఈఎన్టీ. ఈ 4 హాస్పిటల్స్ కూడా రెడీ చేశాం మేము, ఈఎన్టీ, రీజనల్ ఐ హాస్పిటల్, రాణి చంద్రమతి దేవి అండ్ సైకియాట్రీ హాస్పిటల్లో కూడా 90 బెడ్స్ రెడీ చేశాం. మీరు జ్వరంతో ఉన్నప్పుడు వస్తే టెస్ట్ చేసి కోవిడ్ లేదంటే మీకు మందులు ఇస్తారు. మీరు ఆ మందులు వాడితే 3-4 డేస్లో యూ విల్ ఫీల్ బెటర్. లేదు కోవిడ్ ఉందన్నా కూడా మిమ్మల్ని వెంటనే ఐసోలేషన్, మీరు ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండగలిగితే ఇంట్లో ఉండొచ్చు. లేదు సార్ మా ఇంట్లో అంత జాగా లేదు, మా ఫ్యామిలీ అందరం ఒకే రూమ్లో ఉంటున్నాము, మాది స్లమ్ ఏరియా అంటే కోవిడ్ కేర్ సెంటర్స్లో ఇవాళకి కూడా 4,000 మంచాలు ఖాళీగా ఉన్నాయి. సో వీ విల్ అక్కడ ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మెషిన్స్ కూడా మొన్నే వచ్చిన 10 కూడా పంపించేశాం. మెడికల్ ఆఫీసర్స్ని 3 షిఫ్ట్లో పోస్ట్ చేశాం. తర్వాత ఈ మధ్య ఐఎంఏ ద్వారా రిక్రూట్ చేసిన వాటిలో కొంతమంది అదనంగా మనం ప్రొక్యూర్ చేసి వాళ్ళని కూడా అక్కడ పోస్ట్ చేశాం. ప్రతి దానికి ఒక జిల్లా స్థాయి అధికారి, 7 సెంటర్లకి 7 నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. జిల్లా స్థాయిలో జేసీ ఆసరా గోవిందరావు గారు ఆ సబ్జెక్ట్ చూస్తున్నారు. మెను ప్రతి కోవిడ్ కేర్ సెంటర్కి ఒక డెడికేటెడ్ డైట్ కాంట్రాక్టర్ని పెట్టాము. ఇదివరకు ఒకడే 4-5 సప్లై చేసేవాడు. ప్రతి సెంటర్కి ఒక శానిటరీ
కాంట్రాక్టర్ని విడిగా పెట్టాము సో దట్ ఎవరికీ బర్డన్ అవ్వకూడదని. సో దే ఆర్ బ్రహ్మాండంగా ఎక్కడైనా కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. వివాహాది శుభకార్యాలకు తీసుకున్న అనుమతుల కంటే ఎక్కువగా గ్యాదర్ అయినా కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన 188 సిపిసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్ ద ఎంటైర్ స్టేట్ వైజాగ్ సిటీ టాప్స్ ఇన్ ద నంబర్ ఆఫ్ వైలేషన్స్ బుక్డ్ కోవిడ్ వైలేషన్స్ అండ్ వీవ్ గాట్ సెవరల్ కన్విక్షన్స్ ఆల్సో వీ ప్రొడ్యూస్ పీపుల్ ఇన్ బిఫోర్ ద కోర్ట్ ఆల్సో వీ డెఫినెట్లీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ హౌఎవర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ ఆర్ ఛాలెంజింగ్ టైమ్స్ వేర్ ఆర్ పీపుల్ ఆర్ దేర్ ఆన్ ద రోడ్ ఆన్ అ డైలీ బేసిస్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు ఎన్ఫోర్స్ ఆల్సో బట్ అట్ ద సేమ్ టైమ్ community participation is also very very important in this respect. Right now the awareness levels are substantially increased. Even people understand that yes, we should not go into a crowd and we are susceptible to infection and other things. When you talk about funerals, by and large show us case by case basis. It again depends on a case to case basis, because those funerals are generally done by the GVMC authorities or other in rural areas by other authorities. So police is there at the periphery. We may be wearing a PPE kit, maybe that's why you may have not noticed it, but wherever there is a violation you can bring it to us. We'll definitely like to correct it. Even there are circumstances where people are themselves not coming forward for the funerals itself, they are running away for their own family members' funerals also. So those majority of the cases are such, but if there are aberrations you can bring it to us, we'll definitely take care of that also. If they take our permission, we'll give a permission depending on the guidelines issued by the central government. Predominantly it is less than 50 people of gathering for a marriage function, and where there is a violation we are booking the people also, but the COVID violations also are booked under 188 IPC. So it does not mean that we are arresting them immediately and producing them before court. We have to follow a set procedure, and in many cases you may not be aware we would have booked a COVID violation also. So that's what I am saying, a lot of things are going on, and wherever there are aberrations you bring it to our notice, we will correct it, okay, on a case by case basis. విశాఖకు పరిపాలన రాజధాని వస్తే చంద్రబాబు నాయుడుకు ఏంటి తంట అని చోడవరం ఎమ్మెల్యే కరణ ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తన చేస్తే ఉత్తరాంధ్ర ఉద్యమానికి కారణం అవుతారని చంద్రబాబుని హెచ్చరించారు. విశాఖకు రాజధాని వద్దనే హక్కు చంద్రబాబు నాయుడుకు ఎవరిచ్చారన్నారు. కేవలం 40 మంది చేసే నిరసనను అమరావతి ఉద్యమంగా చెప్పడం దారుణమన్నారు. ప్రజల్ని మభ్యపెట్టి విశాఖ ప్రజల పట్ల మమకారం ఉన్నట్టు ఈరోజు విశాఖ ప్రజలకే కాదు ఉత్తరాంధ్ర ప్రజలకు అపకారం చేస్తున్నటువంటి పెద్ద మనిషి ఆయన. అతగాడికి ఈరోజు ఒకటే మాట చెప్తున్న, ఉత్తరాంధ్ర ప్రజలంటే ఎందుకు అంతమంట, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే నీకేంటిదంట. ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కారణం ఏంటంటే అడ్డగోలుగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూని జనరేట్ చేయగల ఏకైక రాష్ట్రం, ఏకైక జిల్లా, ఏకైక ప్రాంతం ఉత్తరాంధ్ర విశాఖపట్నం. ఈరోజు ప్రపంచంలోనే ప్రపంచ ఆదాయాల్లో వచ్చినటువంటి ఏ నగరాల్లో కానీ చూసుకున్నట్లయితే, లేదంటే ఇండియా పరంగా మన దేశంలో ఉన్నటువంటి నగరాల్లో అత్యధిక రెవెన్యూ ఉన్నటువంటి స్థానంలో 8వ స్థానంలో ఉన్నటువంటి విశాఖపట్నం. మనకి ఆంధ్రప్రదేశ్కి 13 జిల్లాల్లో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయితేనే కానీ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరగలేనటువంటి పరిస్థితి. మరి తదనుగుణంగా ఆలోచించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, రెవెన్యూ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. 100 కోట్లు తీసుకొచ్చి రాజధానిని ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం అయితే హైదరాబాద్ లాగా మళ్ళీ మా ప్రాంతం సెపరేట్ కావాలనేది, మళ్ళీ ఆ ప్రాంతం రేపు పొద్దున్న ఉద్యమానికి ఊతం ఇచ్చిన వాళ్ళం అవుతామని భావించే ఈరోజు ఎట్టి పరిస్థితులు, కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలు రాజధాని నిర్మాణం జరుగుతుంది. అందుకని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కార్యనిర్వాహక రాజధానిగా ఒక విశాఖపట్నం 10,000 కోట్లు సరిపోతుంది, శాసన రాజధానిగా మరొక 10,000 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా అమరావతి అద్భుతంగా తయారవుతుంది, అదే రీతిలో న్యాయ రాజధానిగా మరొక 10,000 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ ప్రాంతానికి 30,000 కోట్లతో పూర్తిగా ఒక బ్రహ్మాండమైనటువంటి సమగ్ర స్వరూపాన్ని తీసుకురావచ్చని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుంటే వెనుకబడిన ప్రాంతం కాబట్టి, వెనుకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి వెనుకబడి వాసులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు నోరు విప్పరు, మన ఏ మాట అన్నా మనకు చెల్లుతుంది,
రాజకీయంగా మనం బాగా ఎన్నాళ్ళు కూడా ఒక 40 ఏళ్ళు మనం వాళ్ళు వాడుకున్నాం, ఇప్పుడు కూడా వాడుకుంటాం అనే రీతిలో నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే, ప్రధానమైన ప్రతిపక్షంగా నాయకుడిగా ఉండి మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి వాడివి, మరి ఇదేనా నువ్వు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నావా, ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో శాంతి కాముకులో, రేపు భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం కోసం మోకాలు అడ్డితే ఉద్యమానికి ఊపిరి పోసిన వాడు అవుతావు మరో ఉద్యమానికి. ఈరోజు చెప్తున్నా, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తెన్నేటి కిషోర్ మాదిగ తెలిపారు. రామటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దళితులపై దాడులకు తెగబడుతున్న అగ్రకులాల వారిని ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టం కింద శిక్షించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో తిరుపతి మీటింగ్ సాక్షిగా నాటి ప్రధానమంత్రి అభ్యర్థి నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి సామాజిక న్యాయం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి పరిస్థితి చూశారు. ఈరోజు అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్న దానికి రీతిగా ఈరోజు రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఈ భయంకరమైన కరోనా వైరస్ ద్వారా అనేక మంది ఈ వ్యాధి బారిన పడతా ఉన్నా, మాదిగలు మాత్రం షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించుకునేంత వరకు ఇటువంటి ఎలాంటి 100 రకాల వైరస్లు వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే జాతి ఇంతకన్నా దారుణమైన వైరస్ని గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్లను 14% రిజర్వేషన్లని ఒక కులం అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫిషింగ్ హార్బర్కు చెందిన మరో బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. 3 రోజుల కిందట నీట ముడిగిన బోటు ఘటన మరొక ముందే ఈ ప్రమాదం జరగడం మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. చేపల వేట ముగించుకొని తిరిగి వస్తున్న బోటు ఫిషింగ్ హార్బర్కు కోతవేడ దూరంలో జోడుగుళ్ళపాలెం వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బోటులో ఎంతమంది మత్స్యకారులు వేటకు వెళ్లారనే దానిపైన వివరాలు తెలియాల్సి ఉంది. సముద్రంలో ప్రమాదం జరిగినందున మంటలను అదుపు చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాగ్గేయకారుడు ప్రజాకవి వంగపండు ప్రసాదరావు సంతాప సభ ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మద్దిలపాలెం కోడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద నిర్వహించారు. సినీ రాజకీయ కళారంగ ప్రతినిధులు వంగపండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్న తిరుమలరావు మాట్లాడుతూ వంగపండు ఉత్తరాంధ్ర జానపద సాహిత్యానికి చేసిన కృషిని గుర్తు చేశారు. ప్రజా గాయకుడిగా, విప్లవ కవిగా, వాగ్గేయ గాయకుడిగా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నటువంటి ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్ గారు, వారి యొక్క అకాల మరణం ఉత్తరాంధ్ర జిల్లాకే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలకే తీరని లోటు. అంత గొప్ప గాయకుడు ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలో శ్రమిస్తున్నటువంటి వంగపండు ప్రసాదరావు గారి యొక్క మరణాన్ని విశాఖ ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. అటువంటి మహనీయుల విగ్రహాన్ని విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు విశాఖపట్నంలో చాలా వరకు రావడం లేదు. అయితే నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసమే పాటుపడినటువంటి గొప్ప గాయకుడు, ప్రజల సమస్యల మీద ఉద్యమాలు చేసినటువంటి మన ఉత్తరాంధ్ర జిల్లాకు పుట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి, షిప్యార్డ్ లాంటి ఈ యొక్క అందుబాటులో ఉన్నటువంటి పరిసర సమస్యలపై కూడా పోరాటం చేసినటువంటి వారి యొక్క వంగపండు గారి యొక్క విగ్రహాన్ని విశాఖలో సాగర తీరంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మా విశాఖ కళాకారులు కళాసంఘాల తరపు నేను ప్రత్యేకించి డిమాండ్ చేస్తున్నాను. నగరంలో అమోనియా నైట్రేట్ నిల్వలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సంబంధిత అధికారులను
ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశాఖ ఆర్డీఓ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మింది అమోనియం నైట్రేట్ ఫెసిలిటేటర్ శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గెడ్డంగిని పరిశీలించారు. గోడౌన్ను పరిశీలించిన అధికారులు ఇతర సాంకేతిక అంశాలను బేరేజీ వేసుకుని విశాఖ నగరానికి అమోనియం నైట్రేట్ ముప్పు లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ విపత్తుల శాఖ ద్వారా మరింత లోతుగా పరీక్షలు నిర్వహించి అగ్నిమాపక అధికారుల ద్వారా ముందస్తు ప్రమాద నివారణ చర్యలు మరింత పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా? అధినేత చంద్రబాబుకు మంత్రి ముత్తంశెట్టి సవాల్. జిల్లాలో స్పీడ్ పెంచిన కరోనా, కొత్తగా 852 పాజిటివ్ కేసులు నమోదు, 4 మృతి. వైసీపీలో చేరేందుకు గంటా ముమ్మర ప్రయత్నం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీ శ్రేణులు. కరోనా మరణాలకు అడ్డుకట్ట వేయండి, జిల్లా యంత్రాంగానికి మంత్రి ముత్తంశెట్టి ఆదేశం. ఎమర్జెన్సీ అయితేనే ఆసుపత్రి, లేకుంటే హోమ్ ఐసోలేషన్, కలెక్టర్ స్పష్టీకరణ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.